ఇది నేను వెళ్ళిన థియేటర్ అయితే. థియేటర్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. మూవీ మొత్తానికి ఒక 30 నుంచి 35 మంది వచ్చుంటారు, అంతే, ఎక్కువ మంది అయితే లేరు. ఇలా అయితే థియేటర్స్ ఎందుకండి పడిపోవు? అండ్ మనకు మూవీ చూడడానికి అయితే ఇంట్రెస్ట్ రాదు. ఎక్కువ మందితో చూస్తే అదొక వైబ్ అనమాట, మంచి వైబ్ వస్తుంది, మంచిగా మూవీ చూడడానికి మంచి ఫీల్ అయితే ఉంటుంది. అండ్ జనాలు అయితే ఎవరు రాలేదు అనుకున్నా, వెళ్ళినప్పుడు ఎవరు రాలేదే, షో వేస్తారా లేదు అనుకుని మూవీ అయితే వేసారు. షో అయితే వేయడం జరిగింది, వేసారు కాబట్టి థియేటర్ లోపలికి వెళ్ళాము. అండ్ మనం ఇది మూవీ రివ్యూ, మూవీ గురించి మాట్లాడుకుందాం. కాకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ తరుణ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక విషయం అండి, రాజ్ తరుణ్ ఇప్పటి వరకు ఎన్ని మూవీలు చేశారనుకుంటున్నారు? ఒకసారి మీ మైండ్లో ఏదో ఒక నెంబర్ అయితే అనుకోండి. అండ్ ఆయన ఏ మూవీస్ తీశారో మీకు గుర్తుంటే ఒకసారి అనుకోండి, మైండ్లో ఏ మూవీస్ తీశారో మీకు గట్టిగా ఒక 4 మూవీలు కూడా మీకు గుర్తురావు. మీకు గుర్తుంటే ఉయ్యాల జంపాల 1, కుమారి 21F, అండ్ సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, అండ్ అనుభవించు రాజా. ఇంతే 4 మూవీలే మీకు గుర్తుంటుంది, మరే మూవీలు అయితే గుర్తుండదు. కాకుంటే ఇప్పటి వరకు రాజ్ తరుణ్ గారు 21 మూవీలు అయితే చేయడం జరిగింది. 21 మూవీలు ఇప్పుడు ప్రెసెంట్ 2024 సంవత్సరంలో 4 మూవీలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇది ఇంకా 8వ నెల, ఆగస్టు 4వ తారీఖు ఈరోజు, అంటే 7 నెలలు అనుకోండి, 7 నెలలు మొత్తం 210 రోజులు అవుతుంది. 210 రోజుల్లో ఈయన 4 మూవీలు అయితే తీశారు. అంటే 210 / 4 చేస్తే 53 రోజులు, అంటే 53 రోజుల్లో ఒక మూవీ అయితే వచ్చేస్తుంది. స్టోరీ ఏంది, డైరెక్టర్ ఎవరు, అసలు ఏడు చూడట్లే, మూవీ ఓకే చేస్తున్నారు, మూవీలు అయితే వచ్చేస్తున్నాయి. ఇలా అయితే కష్టం అండి, రాజ్ తరుణ్ గారు మన ఇండస్ట్రీలో కనిపించరు కొన్ని రోజులు అయితే. మెయిన్ గా ఈయన కొంతమంది హీరోల్ని చూసి నేర్చుకోవాలండి. మెయిన్ గా అడివిసెస్ గారు కావచ్చు, నవీన్ పోలిశెట్టి, అండ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రీ విష్ణు, వీళ్ళు చూస్తే ఒక 1 ఇయర్ 1½ ఇయర్ గ్యాప్ తీసుకుని వీళ్ళైతే మూవీలు చేస్తున్నారు. వీళ్ళు ప్రెసెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళు ఒక 2-3 మూవీస్ తీస్తే టైప్ 2 పొజిషన్ కి అయితే వెళ్ళిపోతారు. ప్రెసెంట్ మన తెలుగులో టైప్ 2 పొజిషన్ లో చూసుకున్నట్లయితే రవితేజ గారు అండ్ నాని గారు అండ్ విజయ్ దేవరకొండ, వీళ్ళు ఇలా చాలా మంది అయితే ఉన్నారు టైప్ 2 పొజిషన్ లో. వీళ్ళు టైప్ 2 టైప్ 3 మధ్యలో అయితే ఉన్నారు. వీళ్ళు కొన్ని మూవీలు తీస్తే టైప్ 2 పొజిషన్ కి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఎందుకు అంటే కొంత టైం తీసుకొని కొంత గ్యాప్ తర్వాత మంచి కంటెంట్ ఎంచుకొని మంచి మూవీస్ అయితే తీస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు అయితే మనకు తెలుస్తుంది, ఓకే మన ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారని. కాకుంటే మీకు ఆది సాయి కుమార్ తెలిసే ఉంటుంది, సేమ్ ఇలానే ఒక సంవత్సరానికి లేదన్నా 4 మూవీస్ పైగానే వచ్చేవన్నమాట. 4 మూవీలు 5 మూవీలు ఆయన మూవీస్ ఏందో మనకు తెలియదు. ఆయనది ప్రేమ కావాలి అనే ఒక్క మూవీ తప్ప మనకి ఇంకే మూవీస్ గుర్తురావు. సేమ్ ప్రెసెంట్ సాయి రాజ్ తరుణ్ గారు కూడా ఈక్వల్ టు సాయి ఆది సాయి కుమార్ అని చెప్పొచ్చు. ఇలా అయితే కష్టం అండి, మంచి మూవీలు అయితే ఈయన దగ్గరికి ఎలా మూవీలు అయితే వస్తున్నాయి, ప్రొడ్యూసర్లు డబ్బులు పెడుతున్నారు, అంటే ప్రొడ్యూసర్లు ఎలా అయినా డబ్బులు పెడుతున్నారు కాబట్టి టైం తీసుకుని కొంచెం మంచి కంటెంట్ ఉన్న స్టోరీలను ఎంచుకొని మూవీస్ తీస్తే బాగుంటుంది. అండ్ ఈ అసుకు మొత్తం పక్కన పెట్టి మనం మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, అండ్ మూవీలో ఏం లేదు అందుకనే ఇది మొత్తం మాట్లాడుతుంది. అండ్ నా మూవీ రివ్యూ మీరు విని ఎలా అయినా కామెంట్ లో వేసుకుంటారు నన్ను, ఎందుకంటే నేను ఇప్పుడు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాను అంటే ఒట్టిగా ఏమి ఇవ్వట్లేదండి. ఇప్పుడు మాది విలేజ్, మా దగ్గరలో ఎటువంటి థియేటర్స్ ఏం లేవు అనమాట. నేను ఎలా అయినా వైజాగ్ ట్రావెల్ చేసి, అంటే 32 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, అంటే ఒక 60 కిలోమీటర్స్ వేసుకోండి అటు నుంచి ఇటు నుంచి ట్రావెల్ చేసి అండ్ నా టైం స్పెండ్ చేసి మనీ పెట్టి మూవీ చూసిన తర్వాత మూవీ బాగాలేకపోతే బాగాలేదనే చెప్తాను అనమాట. అండ్ మీరు మళ్ళీ అనొచ్చు మీ నువ్వెవడరా మూవీ గురించి నెగిటివ్ గా మాట్లాడడానికి అనుకుని, డబ్బులు పెట్టి చూసినప్పుడు వాళ్ళు ఎందుకంటే మూవీలు తీస్తున్నారు, వాళ్ళు మనం మూవీలు చూడాలని తీస్తున్నారు కాబట్టి కదా. అలాంటిది మనం మనీ పెట్టి అన్ని పెట్టి మనం మూవీ చూసిన తర్వాత బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు, బాగుందని ఎవరు చెప్పడు. అండ్ మూవీ విషయానికి వస్తే మూవీ మెయిన్ గా మూవీ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ అనమాట. రాజ్ తరుణ్ ఒక చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి తప్పిపోవడం జరుగుతుంది, ఒక అనాథగా లైఫ్ నైతే లీడ్ చేస్తారనమాట. ఒక అనాథ మన రాజ్ తరుణ్ గారు ఒక అనాథ, ఆ అనాథలో చాలా ఒక లోన్లీనెస్ లైఫ్ని అయితే లీడ్ చేయడం జరుగుతుంది. అటువంటి లైఫ్ని మరింకెవరు లీడ్ చేయకూడదని, అటువంటి బాధలు మరింకెవరు పడకూడదని మన రాజ్ తరుణ్ గారు ఇట్లాగా తప్పిపోయిన వాళ్ళని అనాథలని సేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. మన హీరో దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఒక అమ్మాయి తప్పిపోయిందని, అండ్ ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి మన హీరో అయితే హంటింగ్ అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. అది ఎవరో కాదు, మన రాజ్ తరుణ్ గారి ఆవిడే అనమాట, వైఫే. అంటే ఇది ఎర్రపప్పలేమో ఆడియన్స్, హీరో అందరినీ కాపాడినప్పుడు వాళ్ళ వైఫ్ తప్పిపోయిందని తెలీదా అండి? ఇంతమంది తప్పిపోయిందని ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ తప్పిపోయిందని తెలీదా? ఏంటో మరి ఎలా పడితే అలా రాశారనమాట స్టోరీ. అండ్ వాళ్ళ వైఫ్ దొరికిన తర్వాత మళ్ళీ అసుకు అనమాట, వాళ్ళ వైఫ్ నేను అన్నది అది ఇది ఏదేదో చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇది ట్రైలర్లో ఉందే నేనైతే చెప్తున్నా, అండ్ నేనేం స్పాయిలర్స్ అయితే ఏం చెప్పట్లేదు, మీకు ట్రైలర్ చూస్తే మీకైతే అర్థమైపోద్ది. ఇది కాన్సెప్ట్ విషయానికి వస్తే,
అండ్ మనం ఒక మూవీ అంటే అందరి గురించి మాట్లాడుకోవాలి, డైరెక్టర్, హీరో, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడక్షన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, అందరి గురించి మాట్లాడుకోవాలి. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే, డైరెక్టర్ రవికుమార్ అనమాట డైరెక్టర్ పేరు. ఇంతకు ముందు గోపిచంద్ గారితో సైక్యం మూవీ తీశారు, మూవీ అలా ఇలా ఉంటుంది. నెక్స్ట్ సాయిధరమ్ తేజ్ తో పిల్ల నువ్వులేని జీవితం మూవీ తీశారు. నెక్స్ట్ అంతకు ముందు గోపిచంద్ తో యజ్ఞం మూవీ అయితే తీశారు, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మంచి మూవీలే తీశారు, చాలా చాలా గ్యాప్ తర్వాత మూవీలు అయితే తీస్తున్నారు టైం తీసుకుని. బట్ ఈ మూవీకి వచ్చేసరికి మరి తిరగబడింది, ఎవరి మీద తిరగబడాలి, అసలు స్టోరీ ఏం రాస్తారో ఏం అర్థం కావట్లేదండి. ఎలా ఉందంటే రైటింగ్ చాలా వరస్ట్గా ఉంది. ఎలా ఉందంటే ఆయన స్టోరీ మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేయడానికి ఆయన స్టోరీ రాసేటప్పుడు జబర్దస్త్ స్కిట్స్ మొబైల్లో వేసుకుని సేమ్ అదే స్కిట్స్ ఇక్కడ కూడా రాస్తారనమాట కామెడీ క్రియేట్ చేయడానికి. ప్రోమాక్స్ క్రింజ్ లెవెల్లో ఉన్నాయండి కామెడీ సీన్స్ అయితే, చాలా దారుణంగా ఉన్నాయి. మీరు మూవీ చూస్తే మీకైతే అర్థమవుద్ది, మీరు ఎలా అయినా ఓటీటీలో మూవీ చూస్తారో అప్పుడైతే మీకు అర్థమవుద్ది. ఆ స్టో చాలా మీ స్కిప్ మ్యాక్సిమం ఆ సీన్స్ అన్ని స్కిప్ చేసే మూవీ అయితే చూస్తారు, ఆ విధంగా ఉన్నాయి. అండ్ ఈ పాయింట్ ఏదైతే ఉందో, హీరో తప్పిపోయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ని ఎవరు ఫేస్ చేయకూడదని హంటింగ్ చేసే విధానం ఏదైతే ఉందో బాగుంది, అదైతే చాలా బాగుంది. బట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం హీరో గురించి మాట్లాడుకున్నట్లయితే మన రాజ్ తరుణ్ గురించి, ఏ హీరో అయినా రోజు రోజుకి యాక్టింగ్ లెవెల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటారండి. బట్ ఇక్కడ మన రాజ్ తరుణ్ గారు మాత్రం తన యాక్టింగ్ లెవెల్స్ ని రోజు రోజుకి తగ్గించుకుంటున్నారు అనమాట. మనం ఫస్ట్ ఉయ్యాల జంపాలో తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, తర్వాత కుమారి 21F లో ఓకే ఓకే అన్నట్టుంటది, తర్వాత సీతమ్మాందలు రామయ్య చిత్రాలు యాక్టింగ్ అలా తగ్గుతూ పోయింది అనమాట. నెక్స్ట్ అనుభవించు రాజా అండ్ ఇప్పుడు ఈ మూవీ, రోజు రోజుకి యాక్టింగ్ తగ్గిపోతూ ఉంది కానీ పెరగట్లేదు అనమాట. ఏ యాక్టర్ అయినా రోజు రోజుకి తన యాక్టింగ్ ని ఇంప్రూవ్ చేసుకుంటాడు, మనకు ఆ మూవీలో చూపెడతాడు. ఏమో మరి ఇక్కడ ఆయన స్టోరీ సెలక్షన్ బాగాలేదు కాబట్టి ఆయన యాక్టింగ్ బాగాలేదు అన్నట్టు మనకు అనిపిస్తుందో ఏందో మనకు తెలియట్లేదు, కానీ యాక్టింగ్ అయితే అంత అనిపించట్లేదండి. అండ్ ఆయన మంచి స్టోరీస్తో ముందుకు వస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి, లేకుంటే ఇలానే అయిపోద్ది అనమాట. అండ్ మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించరు అయితే కనుమరుగైపోతారు, మంచి స్టోరీస్తో ముందుకైతే రావాలి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ వీటి గురించి మాట్లాడుకోవాలంటే అంత పెద్ద మూవీ కూడా కాదు, మ్యూజిక్ కూడా అంతంతే ఉంది. అండ్ సీన్స్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఏం చేస్తారు చెప్పండి, ఎంత కుట్టినా మనకైతే అవే వినిపించు. అండ్ ఆ థియేటర్ రోడ్ కూడా ఎలా ఉందంటే జనాలు ఒక 30 మంది ఎంత మంది ఉన్నారు కదా అనుకుని సౌండ్ కూడా ఎక్కువ వేయట్లేదు, అలా ఉందన్నమాట థియేటర్ లో పరిస్థితి. అండ్ ఇదండి ఈ మూవీ విషయానికి వస్తే, తిరగబడరా స్వామి, ఎవరి మీద తిరగబడాలో మనకే అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు మూవీ చూస్తున్నంతసేపు, అందుకని థంబ్నైల్ అలా పెట్టడం జరిగింది. అండ్ మన వీడియోస్ని అయితే కొన్నింటిని చెక్ చేయండి, నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకుంటే లేదు. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.